हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मनम रिफ्रिजरेटर एला वर्क अलागे कनेक्शन एलागा चेयालने मनम वीडियो मनं तेलुसुकुंदाम। वीडियो मीरु स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडी। अलागे वीडियो गनुकु नच्चिनट्लयिते मा चैनल नी सब्स्क्राइब चेसुकोंडी, लाइक चेयंडी, कामेंट चेयंडी। फ्रिज मेन पार्ट वे कंप्रेसर। यह कंप्रेसर पर्पस एंटे फ्रिजो अभी कूल अवानी कंप्रेसर अने यूज कंप्रेसर मन की थ्री टर्मिनल उठाई चूड़ोस सी अंटे कामन एस अंटे स्टार्टिंग आर अंटे रिंग टर्मिनल अने कामन स्टार्टिंग की अलगे कामन रिंग की ओर टर्मिनल अने लोपड़ा शॉर्ट आई उंटाई। मन की ओर कंप्रेसर रन अवडानिकि मनं रिले अनेदि यूज चेस्तां। रिले एंदुकु यूज चेस्तामंटे ई ओर कंप्रेसर अनेदि मन की ओल्नी फस्ट स्टार्ट अयिन तर्वात रन्निंग लोकि वेल्लडानिकि मनं ई ओर रिले अनेदि यूज चेस्तां। मीकु एदैते ई रिले उंदो मन की स्टार्ट चेसि तर्वात स्टार्टिंग ने कट आफ चेसि रन्निंग लोकि ट्रांसफर चेयडानिकि ఒక రిలే అనేది యూస్ అవుతుంది। నెక్స్ట్ వచ్చేసి మనం OLP అనేది కనెక్ట్ చేస్తాం। OLP అంటే ఓవర్ లోడ్ ప్రొడక్షన్। ఈ ఒక ఓవర్ లోడ్ ప్రొడక్షన్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే కంప్రెసర్ ఉందో ఈ ఒక కంప్రెసర్ అన్నప్పుడు ఓవర్ హీట్ అవుతుంది। ఓవర్ హీట్ అయినప్పుడు ఈ ఒక పవర్ ని కట్ ఆఫ్ చేయడానికి OLP అనేది యూస్ అవుతుంది। మీరు ఎప్పుడైతే మరలా కంప్రెసర్ అనేది కూల్ అవుతుందో తర్వాత మనకి పవర్ అనేది फ्लो చేయడానికి ఒక OLP అనేది యూస్ అవుతుంది। నెక్స్ట్ వన్ థర్మోస్టాట్। ఈ థర్మోస్టాట్ మనం ఫ్రిజ్ లో టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవడానికి థర్మోస్టాట్ యూస్ చేస్తాం। ఈ యొక్క థర్మోస్టాట్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనం ఏదైతే ఫ్రిజ్ లో టెంపరేచర్ సెట్ చేసామో అంత టెంపరేచర్ మీకు ఫ్రిజ్ లో ఏర్పడిన తర్వాత पवर अने कट आफ थर्मोस्टाट यूज तरवा टेंपरेचर नार्मल अो मरला टेंपरेचर पाया थर्मोस्टाट उपयोगपड़ी। नेक्स्ट वन वे बल्ब। मेरे एपड़े फ्रिज डोर ओपन चेस्ो बल्ब अने ग्लो अ बल्ब ग्लो आवड़ा की मन डोर स्विच अने उपयोगस्ता। మీరు ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తారో యొక్క స్విచ్ అనేది ఆన్ అవి మీ యొక్క బల్బ్ అనేది గ్లో అవుతుంది। ఇవన్నీ కూడా ఫ్రిజ్ లో ఉండే మనకి పార్ట్స్। నెక్స్ట్ వచ్చేసి ప్లగ్ టాప్। ఫ్రిజ్ యొక్క మెయిన్ పార్ట్స్ అన్నీ ఇవి। ఇప్పుడు మనం వైరింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం। ముందు మనం బల్బ్ కి వైరింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం। తర్వాత మనం ప్లగ్ టాప్ నుంచి ఒక ఫేస్ వైర్ తీసుకుని డోర్ స్విచ్ కి టు టెర్మినల్స్ ఉంటే ఒక టెర్మినల్ కి ఫేస్ కనెక్షన్ ఇవ్వాలి। తర్వాత మనకి డోర్ స్విచ్ వేరే టెర్మినల్ నుంచి ఫేస్ వైర్ తీసుకెళ్లి బల్బ్ కనెక్ట్ చేయాలి। బల్బ్ ఇప్పుడు ఫేస్ కనెక్ట్ చేశారు కదా, నెక్స్ట్ వచ్చి మనం న్యూట్రల్ కనెక్షన్ అనేది బల్బ్ కనెక్ట్ చేయాలి। ఏదైతే మనకి ప్లగ్ టాప్ ఉందో వేరే వైర్ ब्लैक वायर तीसुकोच्चि मनं बल्ब कनेक्ट चेस्तां। इप्पुडु मनकि ई ओक बल्ब की फेस न्यूट्रल अनेदि वच्चेसाय। इप्पुडु मनं डोर स्विच एला आपरेट अवुतुंदो चूसि तेलुसुकुंदां। मीरु एदैते इप्पुडु डोर क्लोज चेस्तारो ई ओक पिन अनेदि लोपडुकुंटुंदि। ఈ పిన్ లోపడుకున్నప్పుడు లోపడ మీకు ఓపెన్ అయిపోతుంది స్విచ్ అనేది। దీని వల్ల మీకు ఏంటంటే స్లాట్ టు స్లాట్ పవర్ అనేది వెళ్ళదు, దాని వల్ల మీకు బల్బ్ అనేది గ్లో అవదు। ఎప్పుడైతే మనం డోర్ ఓపెన్ చేస్తామో ఆ పిన్ అనేది ఓపెన్ అవుతుంది, లోపడ స్విచ్ అనేది ఆపరేట్ అవుతుంది, దాని వల్ల మీకు ఏంటంటే ఈ యొక్క బల్బ్ అనేది గ్లో అవుతుంది। నెక్స్ట్ వచ్చి మనం కంప్రెసర్ వైరింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం। कंप्रेसर वायरिंग तेलुसुकुने मुंदु मन की कंप्रेसर लो टू टाइप्स आफ् वायरिंग उंटाई, आ वायरिंग्स एला उंटाई, अवि एला आपरेट अवुतायनि मन की इप्पुडु तेलुसुकुंदाम।
కంప్రెసర్ లో వైండింగ్ అనేది ఎలా ఉంటుంది ఏదైతే తక్కువ వైండింగ్ ఉందో అది రన్నింగ్ వైండింగ్ ఏదైతే ఎక్కువ వైండింగ్ ఉందో అది స్టార్టింగ్ వైండింగ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి కామన్ నుంచి స్టార్టింగ్ కి అలాగే కామన్ నుంచి రన్నింగ్ కి ఈ యొక్క వైండింగ్ అనేది షార్ట్ చేసి ఉంటుంది మనం ఏది రన్నింగ్ వైండింగ్ ఏది స్టార్టింగ్ వైండింగ్ అనేది తెలుసుకోవడానికి మీ యొక్క మల్టీమీటర్ లో రెసిస్టెన్స్ సెట్ చేసి మీ యొక్క మల్టీమీటర్ టెర్మినల్స్ ద్వారా మీరు ఈ యొక్క ఏది రన్నింగ్ వైండింగ్ ఏది స్టార్టింగ్ వైండింగ్ అనేది మనం తెలుసుకోవచ్చు మల్టీమీటర్స్ వైర్స్ మనం చెక్ చేసినప్పుడు ఏదైతే తక్కువ రేటింగ్ వస్తుందో దాన్ని రన్నింగ్ వైండింగ్ అంటారో దానికంటే కొంచెం ఎక్కువ వచ్చేదాన్ని స్టార్టింగ్ వైండింగ్ అంటారు ఈ రన్నింగ్ వైండింగ్ అలాగే ఈ యొక్క స్టార్టింగ్ వైండింగ్ ఎంతైతే మీకు రేటింగ్ వచ్చిందో రెండింటిని కలిపితే వచ్చేదాన్ని ఈ యొక్క ఫ్రిడ్జ్ కంప్రెసర్ ఫుల్ వైండింగ్ రేటింగ్ అన్నమాట అంటే నేను ఇక్కడ 2 ohms 3 ohms 5 ohms చూపించాను ఇలా వస్తుందని కాదు ఈ యొక్క కంప్రెసర్ యొక్క రేటింగ్ బట్టి మీకు ఆ యొక్క రేటింగ్ అనేది వస్తుంది 11 రావచ్చు 12 రావచ్చు 13 రావచ్చు 14 అట్లా అనమాట మీకు ఏదైతే తక్కువ వస్తుందో దాని రన్నింగ్ వైండింగ్ దానికంటే కొంచెం ఎక్కువ వచ్చేదని స్టార్టింగ్ వైండింగ్ అంటారు ఒకవేళ మీ దగ్గర మల్టీమీటర్ లేకపోతే మనం మల్టీమీటర్ లేకపోయినా కానీ మీరు ఏది రన్నింగ్ వైండింగ్ ఏది స్టార్టింగ్ వైండింగ్ అనేది మనం తెలుసుకోవచ్చు ఎలా తెలుసుకోవచ్చు అంటే మీకు ఒకసారి చూడండి మీకు ఏదైతే కంప్రెసర్కి 3 terminals ఉన్నాయో అవి ఎప్పుడు చూడండి కామన్ అనేది ఎప్పుడు కూడా పైన ఉంటుంది లేదా కింద ఉంటుంది ఎప్పుడు కూడా ఈ యొక్క ఎస్ఆర్కి పక్కన లైన్లో ఉండదు దీన్ని బట్టి మీకు తెలుసుకోవచ్చు పైన ఉండేది కామన్ అని రెండు కూడా పక్క పక్కన ఉండేదాన్ని స్టార్టింగ్ వైండింగ్ అలాగే రన్నింగ్ వైండింగ్ అంటారు మీరు ఎప్పుడైతే మీరు కూర్చున్న పొజిషన్లో రైట్ సైడ్ ఉండేదాన్ని రన్నింగ్ వైండింగ్ అంటారు లెఫ్ట్ సైడ్లో ఉండేదాన్ని స్టార్టింగ్ వైండింగ్ అంటారు ఒకవేళ మీరు ఆపోజిట్లో కూర్చుంటే దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు పైన ఉండేదాన్ని కామన్ అలాగే మీకు రన్నింగ్ వైండింగ్ రైట్ సైడ్ ఉంటుంది స్టార్టింగ్ వైండింగ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇలా మీరు మల్టీమీటర్ లేకపోయినా కానీ ఏది రన్నింగ్ ఏది స్టార్టింగ్ అనేది మీరు తెలుసుకోవచ్చు తర్వాత మనం కంప్రెసర్కి వైరింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ యొక్క కంప్రెసర్కి మనం కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలో చూద్దాం ముందు మనం కామన్కి కనెక్షన్ ఇద్దాం కామన్ అంటే న్యూట్రల్ ఇప్పుడు మనం ఈ యొక్క న్యూట్రల్కి వైర్ జాయింట్ చేసి మనం ఓఎల్పికి పిన్కి అనేది యాడ్ చేసాం ఈ ఓఎల్పి ఓవర్లోడ్ ప్రొడక్షన్ నుంచి మనం కామన్కి ఈ యొక్క న్యూట్రల్ కనెక్షన్ అనేది ఇస్తాం ఇప్పుడు కంప్రెసర్కి మనం న్యూట్రల్ కనెక్షన్ అనేది ఇచ్చేసాం ఎందుకంటే ఈ కంప్రెసర్ అనేది సింగిల్ ఫేస్ మోటార్ కాబట్టి ఇప్పుడు మనం ఫేస్ కనెక్షన్ ఇవ్వాలి ఈ ఫేస్ కనెక్షన్ ఇచ్చే ముందు చూడండి ఒకసారి ఈ ఫేస్ కనెక్షన్ అనేది డైరెక్ట్ మనం థర్మోస్టాట్కి ఇచ్చాం థర్మోస్టాట్ నుంచి మనం వేరే టెర్మినల్ నుంచి మనం రిలే 3 pins ఉంటాయి 3 pins మనకి ఒకటి కామన్ ఇంకొకటి స్టార్టింగ్ ఇంకొకటి రన్నింగ్ ఉంటుంది ఈ యొక్క మనకి ఏదైతే కామన్ పాయింట్ ఉందో మనం ఈ యొక్క కామన్ పాయింట్కి మనం ఫేస్ కనెక్షన్ అనేది ఇస్తాం ఇప్పుడు చిన్న థర్మోస్టాట్ నుంచి నేను ఈ యొక్క కామన్కి రిలే యొక్క కామన్ పాయింట్కి ఫేస్ కనెక్షన్ ఇచ్చాను ఏదైతే మనకి స్టార్టింగ్ పాయింట్ ఉందో ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి కంప్రెసర్ స్టార్టింగ్ పాయింట్కి ఇచ్చాను అలాగే రిలే రన్నింగ్ పాయింట్ నుంచి కంప్రెసర్ రన్నింగ్ పాయింట్కి కనెక్షన్ ఇచ్చాను నెక్స్ట్ మనం కంప్రెసర్కి ఎర్థింగ్ కనెక్షన్ ఇద్దాం మీకు ఏదైతే ప్లగ్ టాప్లో పైపింగ్ ఉందో పైపింగ్ నుంచి మనం ఒక వైర్ తీసుకుని కంప్రెసర్ బాడీకి కనెక్ట్ చేస్తాం ఎప్పుడైనా మీకు కంప్రెసర్లో షార్ట్ వచ్చి కంప్రెసర్ ఖరాబ్ అవుతే మీకు షాక్ అనేది వస్తుంది ఆ షాక్ అనేది మీకు గ్రౌండ్ అవ్వడానికి ఈ యొక్క ఎర్థింగ్ పాయింట్ అనేది మీకు ఉపయోగపడుతుంది రిఫ్రిజిరేటర్లో వైరింగ్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు మనం రిఫ్రిజిరేటర్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం మనం ఆల్రెడీ బల్బ్ అలాగే డోర్ స్విచ్ గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ మనం వచ్చేసి మనం థర్మోస్టాట్ రిలే కంప్రెసర్ అనేది ఎలా ఆపరేట్ అవుతుందో తెలుసుకుందాం
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లగ్ టాప్ నుంచి థర్మోస్టాట్కి పవర్ కనెక్షన్ ఇస్తాం. ఈ థర్మోస్టాట్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే టెంపరేచర్ సెట్ చేసామో ఈ యొక్క టెంపరేచర్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ చేస్తుంది. తర్వాత మనకి ఏదైతే టెంపరేచర్ లో అవుతుందో అప్పుడు మనకి పవర్ అన్ని ఫ్లో చేయడానికి ఈ యొక్క థర్మోస్టాట్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనకి టెంపరేచర్ తగ్గిందో ఈ థర్మోస్టాట్ ఆన్ అయ్యి పవర్ అనేది రిలేకి ఫ్లో అవుతుంది. అక్కడి నుంచి మనకి స్టార్టింగ్కి అలాగే రన్నింగ్ పాయింట్లో టూ పాయింట్లో కూడా పవర్ అనేది ఫ్లో అవుతుంది. ఈ యొక్క కంప్రెసర్ ఆన్ అవ్వడానికి ఈ యొక్క స్టార్టింగ్ వైండింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడైతే రిలే నుంచి పవర్ స్టార్టింగ్ కాయిల్కి వెళ్తుంది, స్టార్టింగ్ కాయిల్లో కంప్రెసర్ ఆన్ అయిన తర్వాత రన్నింగ్ పొజిషన్లోకి వెళ్తుంది. మీకు ఎప్పుడైతే కంప్రెసర్ రన్నింగ్ పొజిషన్లోకి వెళ్ళిందో ఈ స్టార్టింగ్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. రిలేలో స్టార్టింగ్ పవర్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. మనకి ఈ కంప్రెసర్ అనేది ఓన్లీ రన్నింగ్ మీదే, రన్నింగ్ వైండింగ్ మీదే ఈ కంప్రెసర్ అనేది రన్ అవుతుంది. ఈ స్టార్టింగ్ వైండింగ్ అనేది ఓన్లీ మనం కంప్రెసర్ స్టార్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం కంప్రెసర్ ఆన్ అయిందో స్టార్ట్ అవ్వగానే ఈ యొక్క స్టార్టింగ్ కరెంట్ ఫ్లో అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్మోస్టాట్ నుంచి రిలేకి, రిలే నుంచి కంప్రెసర్ కనెక్షన్ ఇచ్చాం. ఈ యొక్క కంప్రెసర్ నుంచి మనకి కూలింగ్ అనేది ఫ్రిడ్జ్లో ఫిల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు టెంపరేచర్ మనం సెట్ చేసిన టెంపరేచర్ వచ్చిందో అప్పుడు థర్మోస్టాట్ అనేది కరెంట్ని కట్ ఆఫ్ చేస్తుంది. అలాగే మీకు ఎప్పుడైతే మనం సెట్ చేసిన టెంపరేచర్ కంటే తక్కువ ఉందో అప్పుడు మరలా థర్మోస్టాట్ అనేది కరెంట్ని ఫ్లో చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఓఎల్పీ ఏం చేస్తుందంటే మనకి కంప్రెసర్ అయితే ఎప్పుడైతే హీట్ అవుతుందో అప్పుడనేది మనకి ఈ యొక్క ఓఎల్పీ ఓవర్లోడ్ ప్రొడక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఈ యొక్క న్యూట్రల్ ఎప్పుడైతే కట్ ఆఫ్ అయిపోతుందో మనకి అప్పుడు కంప్రెసర్ అనేది ఆఫ్ అయిపోతుంది అన్నమాట. మరలా మీకు ఎప్పుడైతే ఈ కంప్రెసర్ కూల్ అవుతుందో మరలా మనకు ఓఎల్పీ అనేది న్యూట్రల్ని ఫ్లో చేస్తుంది, అప్పుడు మీకు కంప్రెసర్ అనేది ఆన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.